నేటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5% కంటే తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఆంక్షలు సడలించింది. కరోనా కేసులు తగ్గుతూ ఉండడంతో క్రమంగా కర్ఫ్యూను సడలిస్తోంది సర్కార్. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వానికి చేతగాక కాదు తమ సంయమనాన్ని పరీక్షించదు అన్నారు మంత్రి అనిల్ కుమార్. విద్యుత్ ఉత్పత్తి పేరుతో కృష్ణా జలాన్ని వృధా చేస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని తేల్చి చెప్పారు. పోలవరాన్ని జగన్ ప్రభుత్వం పర్యాటక ప్రాజెక్టుగా మార్చేసిందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. అక్కడ 700 కోట్లతో రిసార్ట్ను ఏర్పాటు చేస్తున్నారని పేరంటాళ్లపల్లిని చూసేందుకే సజ్జలు అక్కడికి వెళ్లారని విమర్శించారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదం కొత్త మలుపు తిరిగింది. తనకు అన్యాయం జరిగిందని దానిపై విచారణ జరపాలని సంచేత గజపతి రాజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మని ఆశ్రయించారు. అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ పేరుతో 10,000 కోట్ల విలువ చేసే భూములను స్వాహా చేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి ఆరోపించారు. దేవుడి సొమ్ము తిన్న వాళ్ళెవరూ బాగుపడరని శిక్ష అనుభవిస్తారని చెప్పారు ఆయన.